హాయ్ వేరస్ అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దామో భారత్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ తెలుగు వారిపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కస్తూరి గారు నిన్న అరెస్ట్ అయ్యారు, జైలు కూడా తరలించేశారు. అయితే జైల్లో మొదటి రోజు ఆమె ఫుడ్ ఏం తీసుకోలేదు, ఏడుస్తూనే ఉంది అని చెప్పేసి వార్తలు బయటకు రావడం మనం చూస్తూ ఉన్నాం సార్. మరి అసలు జైల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మీరేం చెప్తారు సార్ దీని గురించి? యా, కస్తూరి చరిత్ర నిన్న చెప్పుకున్నాం మనం. యాక్చువల్గా దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, కస్తూరి ఏం మాట్లాడింది, ఇవన్నీ చెప్పుకున్నాము. బట్ బ్రీఫ్గా చెప్పాలంటే హిందూ మక్కల్ కక్షి అని, హిందూ మక్కల్ కక్షి అంటే హిందూ ప్రజల సంస్థ పార్టీ ఒక అది ప్రధానంగా దాంట్లో బ్రాహ్మణులు ఎక్కువ ఉన్నట్టున్నారు. ఆ సమావేశానికి ఈమె వక్తగా పిలిచారు. ఎందుకంటే ఈమె ఈ మధ్యకాలంలో బీజేపీతో కలిసి పనిచేస్తుంది. 2024 ఎన్నికల్లో కూడా మదురై నుంచి ఎన్నిక నిలబడిన క్యాండిడేట్ తరఫున ఈమె ప్రచారం చేసింది. అయితే కస్తూరి చరిత్ర చూస్తే ఆమె కొంత ముందు నుంచి కూడా ఎక్కువగా మాట్లాడడం, కాంట్రవర్సీలు క్రియేట్ చేయడం అనేది ఆమెకు ఉంది. మామూలుగా మన భాషలో చెప్పాలంటే నోటిదోలు ఎక్కువైతే ఉంది. సో అంతకుముందు రజనీకాంత్ అని తీవ్రంగా మాట్లాడింది, మీటూ మూమెంట్స్లో చాలామందిని అవమానకరంగా మాట్లాడింది. తర్వాత అజిత్, హీరో అజిత్ ఫ్యాన్స్తో గొడవపడి మాట్లాడింది, వాళ్ళని హ్యాష్ ట్యాగ్ పెట్టి అజిత్ ఫ్యాన్స్ రౌడీస్ అన్నట్టుగా మాట్లాడింది. దానికి వాళ్ళు రివర్స్లో కస్తూరి ఆంటీ అని వాళ్ళు కామెంట్ చేస్తూ వాళ్ళు పెట్టారు. దాని తర్వాత ఆమె అనేక సార్లు ఏదో ఒక కాంట్రవర్సీలో ఉంటూనే వచ్చింది. నేను దేశభక్తురాలని, అందరూ దేశభక్తులు లేకపోతే దేశం వదిలి పెట్టండి అట్లాంటివి మాట్లాడింది. కానీ వాళ్ళ హస్బెండు, కూతురు, కొడుకు ముగ్గురు కూడా అమెరికన్ సిటిజన్స్, ఈమెమో ఇండియాలో నేను దేశభక్తి అంటుంది. దాని మీద విమర్శలు వచ్చాయి. అలాగా మొన్న ఏమైందంటే ఈ సభలో మాట్లాడుతూ ఆమె కొన్ని కామెంట్స్ చేసింది. అదేంటంటే ఆమె కామెంట్స్ చేయడం వెనక ఉన్న కాంటెక్స్ట్ ఏంటంటే బ్రాహ్మణుల్ని తమిళోళ్ళు కాదని చెప్తున్నారు అని ఎవరో అంటే, బ్రాహ్మణులు తమిళోళ్ళు కాదని మీరు ఎందుకు అంటున్నారు, తెలుగు వాళ్ళు వచ్చి ఇక్కడ కొన్ని 200-300 ఏళ్లకు ముందు ఇక్కడ ఉన్న రాజుల దగ్గర వచ్చి సేవకులుగా చేరి వాళ్ళు ఇక్కడ స్థిరపడి వాళ్ళనేమో తమిళోళ్ళుగానే పరిగణిస్తూ ఉన్నారు, బ్రాహ్మణులను మాత్రం తమిళోళ్ళుగా మీరు ఎందుకు పరిగణించట్లేదు, బ్రాహ్మణులు పరాయి స్త్రీని తల్లిగా భావించండి అని చెప్తారు, తర్వాత బహుభార్యత్వాన్ని వ్యతిరేకిస్తారు, అందుకనే మీకు బ్రాహ్మణులు అంటే నచ్చలేదు, ఈ కామెంట్లు ఆమె చేసింది. దీంతో తీవ్ర వ్యతిరేకత వచ్చింది తెలుగు వాళ్ళ నుంచి, ముఖ్యంగా ఎందుకంటే తమిళనాడులో తెలుగు వాళ్ళు ప్రముఖంగా ఉంటారు, సెకండ్ లార్జెస్ట్ స్పోకన్ లాంగ్వేజ్ వచ్చి తెలుగు అనమాట. తమిళనాడులో తమిళ తర్వాత ఎక్కువగా మాట్లాడే భాష తెలుగు. ఎందుకంటే మాది తమిళనాడు బార్డర్, 9 కిలోమీటర్లు మాకు బార్డర్ మా ఊరు. సో అందుకని నాకు బైలింగువల్ కల్చర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇటుపక్క వెళ్ళినా బైలింగువల్ కల్చర్ ఉంటుంది. తమిళనాడులో చెన్నైలో ఉన్నా కూడా నేను కొద్ది రోజులు, అక్కడ కూడా తెలుగు వాళ్ళు మా యొక్క తమిళ్ మాట్లాడుతున్నా వాళ్ళకి చాలామంది తెలుగు వచ్చు. సో అలాగా ఎందుకు దీనికి కారణం ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన 14th century 15th century ఫస్ట్ పెద్ద ఎత్తున వలసలు తెలుగు నుంచి వెళ్ళారు. అదేంటంటే విజయనగర సామ్రాజ్యం వీక్ అవుతారు అవడం, ముస్లిం మహమ్మద్ బిన్ తుగ్లక్, మాలిక్ కపూర్ లాంటి వాళ్ళ దాడులు సౌత్ ఇండియా మీద పెరగడం, దీనివల్ల ఒక పెద్ద ఎత్తున వలసలు జరిగాయి. దాని తర్వాత మనకి మన రాజులు అంటే పల్లవులు, చోళులు, వీళ్ళందరూ ఇక్కడ నుంచి తెలుగు వాళ్ళు వెళ్ళి తంజావూరు, మదురై, ఈ రాజు నాయక రాజులు ఇక్కడంతా వెళ్ళి పరిపాలించడం, నాయక ఇక్కడ వచ్చి నాయక కింగ్డమ్స్ బలంగా ఉండడం, దీని నుంచి తెలుగు వాళ్ళ రకరకాల తెలుగు వాళ్ళని తీసుకెళ్ళడం అనేది జరిగింది. సెకండ్ మైగ్రేషన్ తెలుగులో వాళ్ళు ఎప్పుడు వెళ్ళారంటే ఈస్ట్ ఇండియా కంపెనీ రూలు ఇండియాలోకి రావడం, ముఖ్యంగా మద్రాస్ పట్టణం దాన్ని పట్టుకోవడం. దాంతో వాళ్ళు ఏం ఇక్కడ నుంచి ఏంటంటే ఆర్టిజాన్స్ కావచ్చు, క్రాఫ్ట్స్మెన్ కావచ్చు, పురోహితులు కావచ్చు, డిఫరెంట్ అవసరాల కోసం ఇక్కడ నుంచి తీసుకెళ్ళారు. సో బ్రిటిష్ వాళ్ళ వల్ల వలసలు, ఇంటర్నల్ వలసలు బాగా పెరిగాయి. వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటే అక్కడ, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు హైదరాబాద్లో కొంత భాగం ఇచ్చినప్పుడు, నైజాం ఇచ్చినప్పుడు వాళ్ళు తమిళనాడు నుంచి ఇక్కడ ప్రజలను తీసుకొచ్చారు. అందుకని కంటోన్మెంట్ ఏరియాలో తమిళోళ్ళు ఎక్కువ ఉంటారు మనకి ఇప్పటికి కూడా, పద్మారావు నగర్, సికింద్రాబాద్ ఏరియాలో. అట్లాగే బెంగళూరులో కూడా కంటోన్మెంట్ ఏరియా, శివాజీనగర్ ఏరియాలో తమిళోళ్ళు ఎక్కువ ఉంటారు. సో అలాగా వలసలు అనేవి వెళ్ళడం అనేది కామనే.
రెండోది రాజుల దగ్గర సేవ చేస్తే తప్పేముంది, అక్కడ అందరూ చేస్తారు కదా, తమిళ వాళ్ళు చేయరా, ఇంకొకరు చేయరా, తెలుగు వాళ్ళు చేస్తే తప్పేముంది. అది నిజానికి ఆమె కాంటెక్చువల్గా మాట్లాడుంటే అవమానకరమేం కాదు. రాజుల దగ్గరనే కాకుండా రకరకాలుగా తమిళ తెలుగు వాళ్ళు వలస వచ్చారు, వాళ్ళని మాత్రం తమిళ వాళ్ళుగా గుర్తిస్తున్నారు, బ్రాహ్మణులు ఎందుకు గుర్తించట్లేదని అడుగుండొచ్చు ఆమె. కానీ ఆమె డెరిగేటరీగా రాజుల దగ్గర ఇట్లా సేవ ఊడిగం చేసేదానికి వచ్చిన వాళ్ళని ఒక డెరిగేటివ్ సెన్స్తో మాట్లాడింది. మామూలుగా మాట్లాడితే ఇదంతా కూడా చరిత్రకారులు చరిత్రలో రాశారు, అనేక పుస్తకాలు ఉన్నాయి, దీని మీద నవళ్ళు కూడా ఉన్నాయి. 800 ఏళ్లకు ముందు అక్కడికి వెళ్ళిన గోపాలపురం అనే నవల వెరీ ఫేమస్ అయింది. సో కీరా అంటారు ఆయన్ని, సో అలా రైటర్. అలాగా చాలా నవల్స్ కూడా వచ్చాయి, లిటరేచర్ ఉంది వలసల మీద. కానీ ఈమె డెరిగేటరీ సెన్స్తో మాట్లాడడం ఇక్కడ అభ్యంతరకరం. తెలుగు వాళ్ళ మీద డెరిగేటరీగా మాట్లాడాలని అవసరం లేదు, కానీ ఆమె నోటి దోలా అలవాటు కాబట్టి మాట్లాడింది. ఆమె మాట్లాడాలనుకున్నది ఏంది, బ్రాహ్మణులని మీరు తెలుగు తమిళ బ్రాహ్మిన్స్గా ఎందుకు పరిగణించట్లేదు అనేది ఆమె అడగాలనుకున్న ప్రశ్న. అందులో తప్పు లేదు, అడగచ్చు. దానికి తెలుగు వాళ్ళని డెరిగేటర్గా మాట్లాడాలని అవసరం లేదు, తెలుగు వాళ్ళు అక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు. యాక్చువల్గా కరుణానిధి ఫ్యామిలీ వాళ్ళ ఆరిజన్ తెలుగు వాళ్ళు అని చెప్తారు, అట్లాగే జయలలితాది ఆరిజన్ తెలుగు, వైగో గోపాలస్వామి తెలుగు, సుబ్రహ్మణ్య స్వామి తెలుగు, అట్లా చాలామంది కన్నడ తెలుగు అంతా మిక్స్ అయిపోయి ఉంటాయి. మన త్యాగరాజు వాళ్ళు ఓన్ చేసుకున్నారు, నిజానికి త్యాగరాజు తెలుగోడు. ఇలాగా ఉంటుంది. ఇప్పటికీ తంజావూరు లైబ్రరీ, మెద్రాస్ కన్నమర లైబ్రరీ వీటిలంతా తెలుగు పుస్తకాలు కూడా గణనీయమైన సంఖ్యలో మనకు దొరుకుతాయి. సో ఆమె డెరిగేటర్గా మాట్లాడింది, దాంతో కేసులు పెట్టారు. మామూలుగా అయితే ఇలాంటివి అందరూ మాట్లాడుతూనే ఉండరు. ఇవాళ ఏంటంటే కావాలనే కాంట్రవర్సీ చేస్తే మనం పాపులర్ అవుతామని చాలామంది కాంట్రవర్సీలుగా మాట్లాడడం చూస్తున్నాం. దాని పరివర్తనాలు ఒక్కొక్కసారి ఏమి ఉండకపోవచ్చు, ఒక్కొక్కసారి సీరియస్గా ఉంటాయి. మనకిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వాళ్ళు ఇలాగ కట్టలు తెంచుకొని చాలా నీచంగా తెలుగుదేశం వాళ్ళ మీద కామెంట్లు పెట్టిన దానికి ఫలితం అనుభవిస్తున్నారు. ఇక్కడ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కొంతమందిని అలాగే సోషల్ మీడియాలో పోస్టులు డెరిగేటర్కి పెట్టే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా వ్యక్తిగతంగా అటాక్ చేయడం, కొన్ని సమూహాలని గాయపరిచే విధంగా మాట్లాడడం ఇది అయితే కరెక్ట్ కాదు. ఏదైనా కన్స్ట్రక్టివ్గా మాట్లాడేయాలి, అనలైజ్ చేయాలి. అది తప్ప నువ్వు వేరే వాళ్ళని హట్టే విధంగా గాయపడే మాట్లాడడం అనేది అవసరం లేదు. కానీ వీళ్ళు పేరు తెచ్చుకోవడానికి, పాపులర్ అవ్వడానికి ఇలా చేస్తుంటారు. ఈమె కూడా అదే పద్ధతిలో చేసింది. దాంతో తెలుగు వాళ్ళు అక్కడ బాగా స్ట్రాంగ్గా కేసులు పెడితే కూడా అరెస్ట్ చేయరు మామూలుగా అయితే. కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుగా మనకు కనబడుతుంది. స్టాలిన్ ప్రభుత్వాన్ని తెలుగు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుగా, స్టాలిన్ కూడా భయపడతాడు కదా, తెలుగు పాపులేషన్ గణనీయంగా తమిళనాడులో ఉన్నప్పుడు డిఎంకే కూడా ఆటోమేటిక్గా అది కన్సిడర్ చేస్తుంది. దానివల్ల ఈమె మామూలుగా అయితే ఇలా ఇంతకంటే ఎక్కువ మాట్లాడిన వాళ్ళంతా బయటే ఉన్నారు హ్యాపీగా. ఈమెను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందంటే ఈ తెలుగు వాళ్ళ ఇన్ఫ్లుయెన్సు తమిళనాడులో బలంగా ఉంది కాబట్టి ప్రెజర్ చేసినట్టు ఉన్నారు. దాంతో ఈమెని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. బట్ ఈమె ముందే గ్రహించి మద్రాస్ హైకోర్టులో ఇంటీరియం బెయిల్కి, అంటే ముందస్తు బెయిల్కి ఆమె ట్రై చేసింది. బట్ కోర్టు కూడా ఈమెకి ఈమె బ్యాడ్ లక్ ఇవ్వలేదు. దాంతో ఈమెను అరెస్ట్ చేశారు. నిన్న అక్కడ ఎగ్మోర్ కోర్టులో ప్రవేశపెట్టారు. ఎగ్మోర్ కోర్టు ఈమెకి 14 రోజులు రిమాండ్ విధించింది. 29వ తారీఖు వరకు ఈమె జైల్లో ఉంటుంది. పులల్ జైలు అంటారు దాన్ని, చెన్నైలో ఉంటుంది సెంట్రల్ జైలు. ఆ సెంట్రల్ జైల్లో పెట్టారు. అక్కడ ఈమె మామూలుగా మహిళా ఖైదీల బ్యారక్లో పెట్టారు. అయితే ఈమెను 2-3 మహిళా ఖైదీలు ఉన్న చోట పెట్టారని చెప్తున్నారు. బట్ ఈమె తినట్లేదు, ఫస్ట్ డే తినకుండా ఏడుస్తూ ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఆమెకి కళ్ళ కూడా ఆమె జైల్లోకి వెళ్తామని ఊహించుండకపోవచ్చు. ఎందుకంటే బయట మాట్లాడడం వేరు, జైల్లో ఉండడం వేరు. నేను చాలాసార్లు జైలు గురించి చెప్పాను. జైల్లో ఒకవేళ డబ్బులు ఇచ్చి మనం కొన్ని రకాల సౌకర్యాలు పొందొచ్చు, కానీ ఖచ్చితంగా జైలు అనేది హారిబుల్గానే ఉంటుంది. ముఖ్యంగా మనకు బయట అలవాటు అయిపోయి ఉంటుంది లైఫ్ స్టైలు. అంటే ఏసీలు వేసుకుంటాం, దోమలు ఉంటే దానికి ఏదో చూసుకుంటాం, హాట్ వాటర్ దాతాం, బిస్లరీ దాతాం, తర్వాత మంచిగా మనకి వెస్ట్రన్ కొమోడ్ ఉంటుంది. ఇవన్నీ మనకు అనేక కంఫర్ట్స్ ఇవాళ పెరిగిపోయినాయి సమాజంలో. ఇలాంటి జైల్లో ఏమి కంఫర్ట్స్ ఉండవుగా. మా అంటే ఫ్యాన్ ఉంటే ఎక్కువ, అందులో ఖైదీలు ఎక్కువ మంది కానీ ఉంటే ఇంకా నరకం చూపిస్తారు. వాళ్ళంతా ముదుర్లు ఆల్రెడీ అక్కడ ఉండేవాళ్ళు. అక్కడ ఒక టీవీ ఎక్కడో పైన పెట్టుంటారు, దానిలో ఏం చూడాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు.
అటు వచ్చేవే కొన్ని ఛానల్స్ వస్తాయి, దాంట్లో కూడా వీళ్ళకి నచ్చిందే పెడతారు, అది లౌడ్గా పెడతారు, మనకి నిద్ర రాదు. సో డే అంతా ఇబ్బందిగా ఉంటుంది, ఏమీ తోచదు. సో రెగ్యులర్గా మనం కలవడానికి లేదు, 15 రోజులకి ఇద్దరు కలవడం, వీక్లీ ఇద్దరుని కలుపుతారు, బంధువులు ఎవరో రావాలి. సో రెండోది ఫుడ్, ఫుడ్ జనరల్గానే బాగుండదు అక్కడ, ఒక్కోసారి పురుగులు రావడం ఇవన్నీ కూడా కామన్ అక్కడ. సో ఇవన్నీ భరించాలి కదా, ఇవన్నీ ఆమె ఫస్ట్ డే అందుకని అన్నం తినకుండా ఏడుస్తూ కూర్చొనింది. జైలు అధికారులు వచ్చి ఆమెను కౌన్సిలింగ్ ఇచ్చారు, అన్నం తినకపోతే కూడా జైల్లో నేరం అన్నమాట, ఎందుకంటే అన్నం తినకపోతే వాళ్ళకి రేపొద్దున ఏదైనా అయితే వాళ్ళకి ప్రాబ్లం, ఎందుకంటే ఈ శిక్షపడని ఖైదీలు ఉంటారు కదా, ఇట్లా రిమాండ్ ప్రిజనర్స్, వాళ్ళని ఏమంటారు జ్యుడిషియల్ కస్టడీ అంటారు, అది పోలీస్ కస్టడీ జ్యుడిషియల్ కస్టడీ అని రెండు రకాలు ఉంటాయి. పోలీస్ స్టేషన్లో ఉంటే పోలీస్ కస్టడీ, జైల్లో ఉంటే వీళ్ళు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నట్టు, అంటే జడ్జి గారి ఆధ్వర్యంలో ఉన్నట్టు. సో ఈమెకి ఏమి జరిగినా బాధ్యత జైలు అధికారులది, అందుకని జైలు అధికారులు నేను వెళ్ళి భంగపడి కొంత ఆమెకి మంచి ఆహారం పెడతాం, అంటే స్టాఫ్కి వండుకుంటారు సపరేట్గా. మామూలుగా కొంతమందికి ఏం చేస్తారంటే స్టాఫ్ భోజనం వాళ్ళకి పెడతా ఉంటారు ఈ ఖైదీలకి, అది స్టాఫ్ భోజనం సపరేట్గా వండుతారు, నీట్గా ఉంటుంది. సో ఆ స్టాఫ్ భోజనం ఆమెకి నిన్న పెట్టడానికి ట్రై చేస్తారని, కానీ ఆమె తినలేదని చెప్తున్నారు, ఏడుస్తుందని. సో ఈరోజు ఆమె అడ్వకేట్స్ వెళ్ళి బెయిల్ కోసం అప్లై చేస్తామని చెప్తున్నారు. ఈ లోపలేమో పోలీసులు ఆమెను కస్టడీకి అడిగి ఆమెను విచారించాలి, దీని వెనక ఏమన్నా కుట్ర ఉందా, తెలుగు వాళ్ళకి తమిళ వాళ్ళకి గొడవలు పెట్టే కుట్ర ఏదో ఎవరన్నా ప్లాన్ చేసి ఈమెని ఇచ్చేస్తారా, ఇవన్నీ కూడా విచారించడానికి, ఎందుకంటే ఇప్పుడు విచారించడానికి వాళ్ళకి టైం లేదు, ఆమెను కోర్టుకు పెట్టేశారు కాబట్టి ఆమెను 5 రోజుల పాటు తమ కస్టడీకి అడుగుతున్నట్టుగా చెప్తున్నారు.